హలో సర్వేయర్స్, వెల్కమ్ టు మన సర్వేయర్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి సో మనం పికప్ చేసిన పాయింట్స్కి ఏరియా చూసేసి సో వచ్చిన ఏరియాని 3 ఈక్వల్ పార్ట్స్ని డివైడ్ చేయాలి. సో అది ఈరోజు యొక్క ఫీల్డ్ కాన్సెప్ట్ అనుకున్నాం. సో మనమైతే రోవర్తో పాయింట్స్ అన్ని పికప్ చేసినాం, 8 పాయింట్స్ వచ్చాయి. సో 8 పాయింట్స్ని మనం క్యూజెస్లోకి అయితే ఇంపోర్ట్ చేసుకున్నాం. సో క్యూజెస్లో ఇంపోర్ట్ చేసుకున్న పాయింట్స్ అన్ని ఇక్కడ మీకు డిస్ప్లే పైన కనిపిస్తున్నవే. సో వీటి మధ్య ఏరియా చూసేసి ఏరియా ఎంత వచ్చిందో సో వచ్చిన ఏరియాని 3 ఈక్వల్ పార్ట్స్గా చేసి సో దాన్ని స్టేక్అవుట్ చేయాలా. సో అది ఈరోజు ఎలా చేయాలనేది చూద్దాము. సో ఫస్ట్ థింగ్ అయితే మనం ఒక పాలిగన్ లేయర్ క్రియేట్ చేసుకునేసి ఏరియా అయితే చూద్దాం. ఫస్ట్ మనకు ఎంజాయ్మెంట్ తీసినప్పుడు ఏరియా ఎంత వచ్చిందో చూద్దాం. సో దానికోసం మనమైతే ఒక లేయర్ క్రియేట్ చేసుకుందాం. లేయర్లోకి వెళ్ళేసి క్రియేట్ లేయర్, న్యూ షేప్ ఫైల్ లేయర్. సో ఇక్కడ ఫైల్ నేమ్ దగ్గర పాలిగన్ లేయర్ అయితే ఒకటి ఇస్తాం మనం. సో పాలిగన్ లేయర్ వచ్చేసి ఇక్కడ జియోమెట్రీ టైప్ పాలిగన్. సో ఇదంతా మనకి ముందు వీడియోస్లోనే మనం చూసుకున్నాం. సో మన జోన్ అయితే మనం ఇచ్చుకోవాలి, మనకి ఏ జోన్లో అయితే పాయింట్స్ పికప్ చేసింటామో ఆ జోన్ అయితే ఇస్తాం. ఓకే, ఇంకేమైనా మనకు యాడ్ చేసుకోవాలనుకుంటే డీటెయిల్స్ ఏమైనా అవసరం ఉంటే ఇక్కడ నేమ్ ఇచ్చేసి యాడ్ చేసుకుందాం, లేకుంటే డైరెక్ట్ ఒక క్లిక్ చేసేస్తాం. ఓకే, ఒక పాలిగన్ అయితే మనం క్రియేట్ చేసాం. ఈ పాలిగన్ వచ్చేసి ప్రాపర్టీస్లోకి వెళ్ళేసి ఫస్ట్ మనం సింబాలజీలో అవుట్లైన్ మాత్రమే వచ్చే విధంగా మనం పెట్టుకుంటాం. సో విడ్త్ కూడా తగ్గించుకుంటాం. సో ఒక పాలిగన్ అయితే ఇప్పుడు మనం గీసుకుందాం. సో దానికోసం టవర్ లైటింగ్ ఆన్ చేసుకుంటాం. టవర్ లైటింగ్ ఆన్ చేస్తేనే మనకి లేయర్లో ఉన్న డీటెయిల్స్ అన్ని యాక్టివేట్ అవుతాయి. సో దీని తర్వాత యాడ్ పాలిగన్. సో యాడ్ పాలిగన్ ఫీచర్ యాడ్ చేసుకునేసి స్టార్టింగ్ 1, 2, 3, 4, 5, 6, 7, 8 రైట్ క్లిక్ ఇవ్వగానే ఓకే కొట్టడం. సో ఇప్పుడు ఒక పాలిగన్ అయితే క్రియేట్ అయింది, దీని ఏరియా మనం చూడాలి. సో దీని ఏరియా చూడడం కోసం రైట్ క్లిక్ ఇచ్చి క్యాలిక్యులేట్ జియోమెట్రీ. సో ఇక్కడ ఏరియా కాలం ఎకర్స్ ప్రిసిషన్ 2. ఓకే, సో ఇది టిక్ పెట్టుకుంటాం, క్లిక్ చేస్తాం. ఓకేనా, సో దీని ఏరియా అయితే క్యాలిక్యులేట్ అయిపోయింది. సో మనకి ఏరియా కావాలంటే దీన్ని సెలెక్ట్ చేసి అట్రిబ్యూట్ టేబుల్. సో దీని ఏరియా వచ్చేసి 12.39. సో మనకు ఉండాల్సింది వచ్చేసి యాజ్ పర్ పాస్బుక్ వచ్చేసి 12.50 ఉంది. సో మనకు 12.39 అన్నప్పటికీ మనకు విత్ ఇన్ ద అలవెన్స్లోనే ఉన్నట్టు. సో 12:30 గాను 12:39 సెంట్లు వచ్చింది. సో మనకు ఎంత వస్తే దాన్ని 3 భాగాలు చేసేద్దాం. ఓకేనా, సో మనకు ఉన్నదాన్ని ఉన్న ఏరియాని 3 ఈక్వల్ పార్ట్స్ అయితే డివైడ్ చేద్దాం. సో ఇందాక మనం అట్రిబ్యూట్ టేబుల్లోకి వెళ్ళి ఏరియా చూస్తున్నాం కదా, ఇన్ కేస్ మనకు స్క్రీన్ పైన మనకి ఏరియా డిస్ప్లే కావాలనుకుంటే సో రైట్ క్లిక్ ఇచ్చేసి ప్రాపర్టీస్లో లేబుల్స్ సింగిల్ లేబుల్ ఇక్కడ వాల్యూ దగ్గర ఏరియా అనేది పెట్టుకుంటాం. సో ఇది క్యాలిక్యులేట్ జియోమెట్రీ చేసిన తర్వాతనే ఈ విధంగా అయితే వస్తుంది. ఇన్ కేస్ క్యాలిక్యులేట్ జియోమెట్రీ చేయకపోతే ఇక్కడ ఏరియా అనే ఆప్షన్ రాదనమాట. సో అందుకోసం ఫస్ట్ మనం క్యాలిక్యులేట్ జియోమెట్రీ చేసుకోవాలి. సో ఇందాక మనకు అట్రిబ్యూట్ టేబుల్ చూపించిన 12.3 ఇప్పుడు ఆన్ స్క్రీన్ పైనే కనిపిస్తుంది. ఓకేనా, సో ఇప్పుడు మనం 3 ఈక్వల్ పార్ట్స్గా దీన్ని డివైడ్ చేద్దాం. సో దీనికోసం మనం వచ్చేసి ఫస్ట్ అయితే పాలిగన్ లేయర్ను సెలక్షన్ టూల్ బార్ తీసుకునేసి సెలెక్ట్ చేస్తాం. సెలెక్ట్ చేసిన తర్వాత స్ప్లిట్ ఆప్షన్, ఓకేనా, స్ప్లిట్ ఫీచర్స్ తీసుకునేసి అప్రాక్స్గా మనకు 4 ఏకర్స్ అనుకుంటే దీన్ని 3 పార్ట్స్ చేయాలి. ఓకేనా, సో 3 పార్ట్స్ అంటే నేను ఒక పార్ట్ అయితే నేను ఇక్కడ నుంచి చేస్తున్నాను. సో దీన్ని పర్టికులర్గా ఇక్కడ నుంచి చేయాలనేది ఏం లేదు, సో మన ఐ జడ్జ్మెంట్ అంతే, మన అప్రాక్సిమేషన్. సో ఇక్కడ 4 ఏకర్స్ అని 3 పార్ట్స్ కాబట్టి సో నేనైతే ఒకటి ఇలాగా ఒక లైన్ అయితే గీస్తున్నాను. సో ఇక్కడికైతే రైట్ క్లిక్ ఇవ్వగానే స్ప్లిట్ అవుతుంది. ఓకేనా,
3.73. సో మన జడ్జిమెంట్ ప్రకారం 3.73 ఎకర్స్ అప్రాక్సిమేట్ చేస్తాం. సో దీన్ని మళ్ళీ మనం అడ్జస్ట్ చేసుకుందాం. సో ఫస్ట్ అయితే మనము ఇంకొక పాలిగన్ కూడా స్ప్లిట్ చేసేద్దాం, సేమ్ సెలెక్ట్ చేయడం రిమైనింగ్ పాలిగన్. ఓకే, సో మనం ఏ పాలిగన్ అయితే స్ప్లిట్ చేయాలో ఫస్ట్ అయితే దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్ప్లిట్ ఆప్షన్ తీసుకొని సో దీన్ని కట్ చేస్తాం. సో ఈ విధంగా కట్ చేస్తాం. సో మనకైతే మనకు 3.73, 5.27, 3.39 వచ్చింది. సో మనకు రావాల్సింది వచ్చేసి ఎంత రావాలా, 12.39/3, 4.13 రావాలా. 4.13 రావాలా, కాకపోతే మనము అప్రాక్సిమేట్గా కట్ చేసినప్పుడు ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు మనం దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలా, జరపాలా. ఓకేనా, సో దీన్ని జరపడం కోసం ఏం చేస్తామంటే పాలిగన్ టూల్ బార్లో వర్టెక్స్ టూల్ బార్, సో వర్టెక్స్ టూల్ దీన్ని తీసుకున్న తర్వాత సో ఇలా వర్టెక్స్ అన్ని వర్టిసెస్ అన్ని ఒక పాలిగన్ యొక్క వర్టిసెస్ అన్ని మనకు ఇలా రెడ్ కలర్తో హైలైట్ కనిపిస్తాయి, అంటే వీటిని మనం మూవ్ చేయొచ్చు అని మీనింగ్ అనమాట. సో ఇది 3.73 కదా, సో దీన్ని జరుపుదాం. సో 3.73 అయితే జరుపుతాం ఇప్పుడు. ఓకేనా, సో దీన్ని దీనిపైకి జరిపిద్దాం. సో ఇలా మిస్టేక్ చేసుకోకూడదు, మనకు లైన్ పైన జరుపుకోవాలి. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, లైన్ పైన అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి, ఈ పక్క ఆ పక్క సేమ్ 3.98. సో ఇలా రెండు పక్కల ఆ పక్క కొంచెం ఈ పక్క కొంచెం. ఓకే, సో ఫస్ట్ పాలిగన్ 4.13 సెట్ అయింది. నెక్స్ట్ సెకండ్ పాలిగన్ కూడా 4.87 ఉంది, తగ్గించాలా. సో 4.87 గాను 4.13 పెట్టాలంటే ఈ లైన్ని ఇటు సైడ్ జరుపుకుంటూ రావాలా. సో దానికోసం సో ఇక్కడికి వచ్చేసి ఇక్కడ నుంచి ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ వస్తాం. ఇప్పుడు వచ్చేసి మనకు 4.13 మూడు 4.13 ఈక్వల్గా సరిపోయాయి. ఓకేనా, ఇప్పుడు మనం ఇదే పాయింట్స్ని మనం ఆల్రెడీ ఈ పాయింట్స్ అన్నీ ఉన్నాయి, ఈ పాయింట్స్ అన్నీ మనం పికప్ చేసిన గట్టే. సో ఇవన్నీ మనం మళ్ళీ పెట్టాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు ఈ పాయింట్స్ మాత్రమే మనము ఇక్కడికి వెళ్ళేసి మనము శాటిలైట్లోకి మన రోవర్లోకి వేసుకునేసి సో దాన్ని మనం స్టేక్అవుట్ చేసుకుంటాం. సో ఈ రెండు పాయింట్లు చూపిస్తే ఇతని గట్టు సరిపోతుంది. సో నెక్స్ట్ ఈ రెండు పాయింట్లు చూపించు కానీ ఇతని గట్టు అండ్ రిమైనింగ్ గట్టు, సో మూడు ఫామ్ అయిపోతాయి. సో ఈ పాయింట్స్ని మనం దాంట్లోకి వేసుకుందాం. సో అది ఎలా వేసుకుంటామంటే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి సో ఇది వర్టెక్స్ ఎడిటర్, దీంతో మనకు పని లేదు. సో ఒక పాయింట్ లేయర్ అయితే క్రియేట్ చేసుకుందాం దీనికోసం. క్రియేట్ లేయర్, న్యూ షేప్ ఫైల్ లేయర్, ఒక పాయింట్ లేయర్, ఒక పాయింట్ లేయర్ అయితే మనం ఒకటి క్రియేట్ చేసుకుందాం. పాయింట్ లేయర్ ఎడిట్ చేసుకునేసి ఇక్కడ ఇది అడ్వాన్స్ డిజిటైజ్ టూల్ బార్ ఉంటుంది కదా, సో దీన్ని ఆన్లో పెట్టుకున్నామంటే సో మనకి ఈ పాయింట్ మనం పాయింట్ ఎక్కడైతే క్రియేట్ చేస్తామో దాని యొక్క కోఆర్డినేట్స్ అయితే మనకు డిస్ప్లే అవుతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చామంటే మన కోఆర్డినేట్స్ x = 970 66 3.786,
అదేవిధంగా వై ఈజ్కోస్ టు 1641 424.035. సో ఈ విధంగా మనం కోఆర్డినేట్ని యాస్టేజ్గా మన రోవర్ ట్యాబ్ ఓపెన్ చేసి ట్యాబ్లో ఎంటర్ చేసుకుంటాం. ఎందుకంటే 4 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని ఎక్స్పోర్ట్ చేసే దానికంటే ఎంటర్ చేసుకోవడం ఈజీ. సో ఎక్స్పోర్ట్ చేసే ప్రాసెస్ కూడా ఉంది. సో నెక్స్ట్ వీడియోలో అయితే మనం డిస్కస్ చేద్దాం దాని గురించి కూడా, ఓకేనా? సో ఫస్ట్ పాయింట్ ఇక్కడ ఏదైతే పాయింట్ ఇలా పెట్టిన తర్వాత ఇట్ సైడ్ అడ్వాన్స్ డిజిటలైజింగ్ టూల్ బార్లో కనిపిస్తుంది కదా ఎక్స్ వై. సో దాన్ని మనం యాజ్ టీజ్గా ట్యాబ్లో ఎంటర్ చేసుకుని దాన్ని స్టెక్ట్ చేసుకుంటాం. సో అదేవిధంగా ఈ పాయింట్స్ అన్ని ఇది కూడా 970 65.861. అదేవిధంగా వై ఈజ్ ఈక్వల్స్ టు 164 1302.691. సో ఈ పాయింట్స్ అన్నింటిని మనం ఇక్కడ చూసుకొని దాంట్లో ఎంటర్ చేసుకుంటాం. సో ఇది 2వ పాయింట్, ఇది 3వ పాయింట్, 4వ పాయింట్. సో ఇక్కడ 4 పాయింట్లే కాబట్టి మనం ఎక్స్పోర్ట్ చేసుకోవడం కంటే ఎంటర్ చేసుకోవడం ఈజీ. సో ఇన్ కేస్ మనకు చాలా పాయింట్స్, ఒక 30 పాయింట్స్, ఒక 40 పాయింట్స్ ఎక్కువ ఉన్నప్పుడు సో మనకి ఇలా నెంబర్ చెప్పి అక్కడ ఎంటర్ చేసుకోవడం కొంచెం టిపికల్ ప్రాసెస్ కాబట్టి అటువంటి టైంలో మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ దీంట్లో కూడా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. సో ఈ ప్రాసెస్ని మనం నెక్స్ట్ వీడియోలో తర్వాత చూద్దాం, ఓకేనా? సో ఇంతవరకు ఏమైనా డౌట్ ఉంటే సో మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంటుంది, అది డిస్క్రిప్షన్లో మనం ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడైతే మీరు మీ డౌట్స్ని ఎక్స్ప్రెస్ చేయొచ్చు. సో అదేవిధంగా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.